జరిగిన పని కాదంట. నాతో నేను ఒక రిలేషన్షిప్లో ఉన్నానండి, లోపలకి ఏం కావాలో చెప్పట్లేదు, వాడు చెప్పిన మరుక్షణం మీకు ఆన్సర్ ఇస్తాను. ఈవినింగ్ 6 తర్వాత చెప్తాడు అడుగు. అసలు చెప్పట్లేదు. ఇందాక వెబ్ సిరీస్ అండ్ ఫిల్మ్స్ అన్న ఒక టాపిక్ వచ్చినప్పుడు, అంటే థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు ఆర్ ఓటీటీలో వచ్చే సిరీస్ అండి, ఐ బిలీవ్ దే ఆర్ కాంప్లిమెంటరీ సర్వీసెస్, దే ఆర్ నాట్ కాంపిటీటర్స్. దేర్ ఆర్ ఫిల్మ్స్ వేర్ యూ గో అండ్ వాంట్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, యూ గో టు ద థియేటర్ ఫర్ కన్వీనియన్స్, యూ కమ్ అండ్ మనం ఇంట్లో చూడాలనుకుంటాం, ఒకళ్ళే చూడాలనుకుంటాం, ట్రావెల్ చేసినప్పుడు చూడాలనుకుంటాం. సో దేనికదే అని అంటానండి, వెబ్ సిరీసే అండ్ ఫిల్మే. బట్ వాట్ హ్యాస్ కమ్ ఓటీటీస్ వచ్చిన తర్వాత ఏంటి అంటే, ఇట్ హస్ ప్రొవైడెడ్ అ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టు అ లాట్ ఆఫ్ క్రియేటర్స్ అండి. ఇంతకుముందు ఓన్లీ ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయగలిగితే, ఇప్పుడు ఆ ఎక్స్ ప్లస్ 2x ఆఫ్ ఓటీటీ కాంటెంట్ చేయగలుగుతున్నాం. సో ఐ థింక్ ఇది రావడం ఓవరాల్ మన ఎకో సిస్టమ్కి ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అని అంటున్నాను. కానీ ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ లైక్ థియేటర్ ఎందుకు వెళ్ళట్లేదు, వెబ్ సిరీస్కి ఎందుకు వచ్చారు అని అనకూడదని అనుకుంటున్నాను. అండ్ కెన్ యూ గివ్ అన్ అష్యూరెన్స్ టు ద ఆడియన్స్?